ఓకే అన్న. చిన్న పిల్లలు ఎవరు తెస్తున్నారు? ఎవరు ఇచ్చారు ఫస్ట్? కుట్టి కుట్టి స్తుతి 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 స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి ప్రేమనేసయ్య, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు. ఇంకా మీదట కూడా మేము మమ్మల్ని కాచి కాపాడండి. ఏసయ్య, మేము సండే స్కూల్ నుంచి ఉండగా మాకు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా చూడండి. ఏసయ్య, మరి మా కోసం ఎంతమంది కష్టపడుతున్నారో వారు ప్రతి ఒక్కరిని దీవించండి. పాస్టర్ అంకుల్ని, ప్రతి ఒక్క అక్కని అన్నని దీవించండి. ఎవరెవరికైతే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈరోజు వినేలా చేయండి. ఆ ఇష్యూస్ అన్నీ తీసేయండి. మరి ఇంకా కోవిడ్ వచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య. వాళ్ళందరికీ కూడా తగ్గించి వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయండి ఏసయ్య. ఏసయ్య, మా నైబర్స్ కోసం, మా రిలేటివ్స్ కోసం ప్రేయర్ చేస్తున్నాము. వాళ్ళని కూడా దీవించండి. ఎవరైతే ట్రబుల్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కాపాడండి సార్. వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. 1 2 3. పరిశుద్ధుల పరలోకపు తండ్రి, దేవా, మీ విశ్వాదిశుద్ధ సన్నిధికి వస్తున్నాం అయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధి మాతో ఇంచి దేవా. మళ్ళీ ఒక దినాన్న, ఈ నూతన దినాన్న సండే స్కూల్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని గురించి నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ కృపలో, మీ కాపుదలలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దేవా, కూడేసిన ప్రతి ఒక్కరిని దేవా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా రాబో వారిని, అయితే రావడానికి వెనుకబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. ఈరోజు సండే స్కూల్ చాలా సక్రమంగా జరుగులాగున, ఎటువంటి ప్రాబ్లం, ఎవరికి ఎటువంటి నెట్ ఇష్యూ లేకుండా దేవా మీ మహిమ, మీ ఘనత కొరకై జరుగులాగున మీ సహాయం దయచేసి నడిపిస్తారని కోరుచున్నాం. దేవా, సమస్తాన్ని మీ చేతుల్లో అప్పగించుకొనుచు అంకుల్ ని, టీచర్స్ ని, రిసోర్స్ పర్సన్స్ ని, ప్రెసెన్స్ ని, ప్రతి ఒక్కరిని దేవా మీ కప్పుదల్లో, మీ భద్రతలో ఉంచి పిల్లల్ని మరి ముఖ్యంగా దేవా మీలో ఎదిగించులాగున మాకు సహాయం దయచేయమని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన ప్రజల నువ్వు చెయ్యు. అసలు పాపం నీకు ఏ ఛాన్స్ రావట్లే అటు ఇటు. ముగింపు ప్రార్థన నువ్వు చెయ్యి. ఓకే అక్క. ఓకే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నాన్న. యాక్షన్ సాంగ్ చేద్దామా? వచ్చేయండి, బోట్ ఎక్కేద్దాం. రెడీగా ఉన్నాయా మీ బోట్స్ అన్ని? వెరీ గుడ్. నీ యొక్క తలకి ఏమి పెట్టుకో, తలకి తిని పెట్టు, నీ తలకి తిని కట్టు. నీ యొక్క నీ తలకి ఇలాగా తిని కట్టు, జాలర్లు కట్టు. అలా తల మీద ఇలా కట్టుకో. మీ స్కార్ఫ్ వస్తుంది, పిల్లలు తెచ్చుకోండి. అందరు మీ స్కార్ఫ్ తెచ్చుకోండి. తల పాగా మా పాగా అనాలి. తల కట్టుకోమంటే ఏమనుకుంటున్నాం మేము? పంజాబీ, పంజాబీ పాగా పెట్టుకోండి పిల్లలు అందరు కూడా చక్కగా. పిల్లలు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్దాం. మరి బోట్ ఎక్కి అక్కడికి వస్తారు? వైజాగ్ వస్తారా పిల్లలు? వైజాగ్ వస్తారా? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు రెడీగా? కుట్టి వెళ్ళమ్మా, కుట్టి రెడీగా ఉన్నారు. నేను కూడా గెటప్ పిల్లలు ఓటెక్కేద్దాం. ఓకే అన్నా, మేము రెడీ.
ఐదవ రోజు విశ్వాసమునకు చిన్నది గుడి ప్రక్కన వలవేయగా
ఒక్కసారిగా గాలి వీచెను, ఎగిసి పడే అలలతో భయం కలిగెను, ప్రభు చెప్పగా గాలి అనిగెను, అలలు తగ్గి పడవ హాయిగా సాగెను. ఒక్కసారిగా గాలి వీచెను, ఎగిసి పడే అలలతో భయం కలిగెను, ప్రభు చెప్పగా చిన్నవి రింగా రింగా రోజు సోట ఆడుచున్నవి. ఏలో ఏలో హైలసో, 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 ఏలో ఏలో హైలసో. సూపర్ పిల్లలు, చాలా చాలా అద్భుతంగా చేశారు. వెరీ గుడ్. All are very super. చాలా అద్భుతంగా చేశారు. ఓవర్ టు ప్రజలక. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మీ అక్క. థ్యాంక్ యూ రాజేష్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు సూపర్ గా చేశారు. మా బ్లెస్సీ అయితే స్టిక్ కూడా తీసుకొచ్చేసింది. సూపర్ బ్లెస్సీ, వండర్ఫుల్. అక్క అందరిని చూసారా? ఆ చూసాను చూసాను. బాగున్నారు పిల్లలందరూ, చక్కగా చేశారు. Yes. ఈ రోజు కుట్టి నుంచి స్టార్ట్ చేద్దాం అక్క, ఎందుకంటే కుట్టి దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. ఓ కుట్టి అందరు చేసుకో. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చెప్పు నీ సాక్ష్యం. అక్క మా ఫాదర్ కి నెగటివ్ రిపోర్ట్ నిన్న వచ్చేసింది అక్క. వండర్ఫుల్. వండర్ఫుల్ నాన్న. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ కుట్టి తల్లి. గాడ్ బ్లెస్ యు. తమ్ముడేడమ్మా. ఓకే వెరీ గుడ్ నానా. ప్రకాష్ యాక్షన్ సాంగ్ చేయలేదా? ఏంటిరా కిరీటం చేసావా? ఓకేనా, చాలా బాగుందిరా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సూపర్ గా ఉంది, చాలా బాగుంది నానా. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు. ఇప్పుడే వచ్చినట్టు అన్నొచ్చారా? మళ్ళీ రావాలేమో వెనక్కి. అమ్మా ఈరోజు మీకు విశ్రాంతి అమ్మా, చప్పట్లు కొట్టాలి చప్పట్లు. అలాగే అదే అన్న, అదే అన్న. ఆనంద్ గారు ఎవరికి 10,000 ఇవ్వాలో ఎవరికి 20,000 ఇవ్వాలో అది మీకు జాగ్రత్తగా రావాలి. ఎలాగ ప్రొఫెసర్ గారు కదా, మాక్సిమం 90,000 లాఖ సాధారణంగా వెళ్దాం అనమాట. టెన్ దగ్గర స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత 1, 2, 3 అలా చెప్పేటప్పుడు కొంచెం వాయిస్ మెల్లిగా స్టార్ట్ చేసి రైజ్ చేస్తూ వెళ్ళాలి వాయిస్. ఓకే, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఆ చేతులు మీకు రౌండ్ గా తిప్పాలన్నమాట, ఒక సర్కిల్
చెప్పకొట్టేటప్పుడు. ఓకే పాయింట్ నెంబర్ 3. అలాగే 8 పాయింట్స్, ప్రస్తుతం 3 పాయింట్స్ చెప్పాను, మిగతా 5 పాయింట్స్ తర్వాత చెప్తారు. ఓకే, ఈ రోజు మా చెల్లి నిర్మలాన్ని ఎవరు ఇమిటేట్ చేయగలరో చూస్తాను. ఆనంద్ గారు కి మాట్లాడేస్తారు ఆ విషయంలో. ఎక్సలెంట్ అమ్మా. అయితే మీరు ఒక మాట అన్న చెప్పాలి, మీరు రాసిన దాంట్లో నుంచి ఒక పాయింట్ అన్న జస్ట్ అలా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయండి, చెప్పండి. వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి కదా. రాజుని పరీక్షించడానికి వస్తారన్నమాట. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలు చాలు అర్థమైపోయింది నాకు. ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. 10, 20, 30, 40, 1000. ఎక్సలెంట్, సూపర్. మరి చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టకుండా ఊరికి నోటి మాటలతో మేము అందుకునే ఫోన్ పట్టుకు చప్పట్లేదు, మార్కులు చప్పగా ఉంటాయి. ఫోన్ పట్టుకున్నా సరే, మరి ఓహో అలాగా. ఓకే ఓకే సార్, రైట్. ల్యాప్టాప్ పెడుతున్నాడు సార్. సరే, మీరు ఉండ బట్టి మా చెల్లి కంచి కొంచెం మంచిగానే తాగలుగుతున్నారు, లేకపోతే ఆ మాత్రం ఖాళీ ఏది? గ్రీష్మ, కమ్ టు టుమారోస్ వర్క్. సూపర్ సూపర్ గ్రీష్మ, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, 10, 20, 30, 40 పేజ్ తిప్పే కొద్ది ఇంకో 10 పెరిగిపోతా ఉంటాయి. ఎక్సలెంట్ గ్రీష్మ. ఓకే, 10, 20, 30, 40, 60,000. వెరీ గుడ్, బాగుంది గ్రీష్మ. వెరీ గుడ్, ప్రైజ్ లాడమ్మా. గ్రీష్మ యాక్షన్ సాంగ్ ఇప్పుడు ఆది కనిపించాడు, ఇప్పుడు ఏమైపోయారు? నెక్స్ట్ హెప్సిబా హోసన్న. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నిన్న నేను పాడిన పాట ఎవరైనా పాడితే వాళ్ళకి 2 లక్షలు. సూపర్ నైస్. చేరు సూపర్ 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 ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. సోనిక సోనిక ఏమైనా చెప్తావా? దేవుడు ఏమని చెప్పాడు? దేవుడు ఏమని చెప్పారు సలోమన్ రాజుకి నేను ఇచ్చిన వర్క్ లో నుంచి, 2 పాయింట్ల నుంచి ఏదో ఒక పాయింట్ నుంచి చెప్పమ్మా. చూడు, సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలు చాలు, సూపర్ సూపర్. 10, 20, 30, 40, 50 ఏది ఇచ్చేయలేదు ఇంకా. ఓకే, 70,000. ఎక్సలెంట్. ఎక్సలెంట్ అమ్మా, నైస్.
ప్రైజ్ గాడ్ వెరీ గుడ్ రోజు ఈ టైంలో బయట ఏంటి పని అసలా నాగేష్ నీ రమ్మని చెప్తున్నానా సరేనా ఓకే ఎక్సలెంట్ అమ్మా సూపర్ నైస్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రిఫరెన్స్ చదవమ్మా రిఫరెన్స్ రిఫరెన్స్ చదవండి ఒకసారి రిఫరెన్స్ అన్న నేను ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదవచ్చా అన్న రిఫరెన్స్ ఒకటే చదవండి చాలు రిఫరెన్స్ ఒకటవ రాజులు ఒకటే రాజులు మూడో అధ్యాయం అన్న ఫస్ట్ క్వశ్చన్ రిఫరెన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రిఫరెన్స్ దేవుడు సొలొమోను రాజుకు ఎందుకు దీవించాడు నా తండ్రి దావీదు అని నీ దాసుడు యథార్థ హృదయంతో సత్యాన్ని వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలు చాలు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ 10 20 30 40 50,000 పట్టేసి థ్యాంక్ యూ అమ్మా గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా బిజీగా ఉన్నారు అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా నైస్ 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 సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ 10 20 30 40 వద్దక్క వీళ్ళకి వద్దా రెడీగా లేరు పట్టుకోండి 10 20 30 40 50 వెరీ గుడ్ 50,000 పంచుకొని గుడ్ గుడ్ సూపర్ అమ్మా ఎక్సలెంట్ అమ్మా ప్రజల ఆనందం అన్న దానికి సూపర్ ఎక్సలెంట్ అమ్మా బ్లెస్సి సూపర్ సూపర్ ఓకే అమ్మా చూడండి రైట్ అమ్మా థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ 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 అక్క పేజీలు నిండిపోయినాయి అక్క అందరు మీ వాయిస్ మైక్ సెట్టింగ్ మార్పుని చూడండి గుడ్ 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 ఓకే విస్తారమైన బంగారం పట్టేసుకో వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నేను నిన్న 3 ఐటమ్స్ చెప్పాను కదా ఆ 3 ఐటమ్స్ నుంచి చెప్తాను అక్కళ్ళు 10 20 30 అంటారు కదా నేను ఇప్పుడు 3 ఐటమ్స్ నిన్న నేను చెప్పిన బంగారం సుగంధ ద్రవ్యాలు రత్నాలు ఓకేనా నీకు సుగంధ ద్రవ్యాలు బంగారము రత్నాలు విస్తారంగా పట్టేసుకో వెరీ గుడ్ నైస్ ఎక్సలెంట్ అమ్మా గాడ్ బ్లెస్ యు రైట్ సాన్వి ప్రైజ్ లాడు సాన్వి వెరీ గుడ్ సాన్వి గుడ్ 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 ఎక్సలెంట్ సాన్వి ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ సాన్వి వెరీ గుడ్ వెరీ గుడ్ సాన్వి సాన్వి నీకు విస్తారమైన బంగారము సొలొమోన్ రాజు బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు సాన్వి ఎక్సలెంట్ సూపర్ ఈ రోజు సాయంత్రం మీకు డిన్నర్ లేదు ఇక అదే సొలొమోన్ దగ్గర నుంచి పంపిస్తాను కంగ్రాట్స్ ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్
సూపర్ నెక్స్ట్ స్తుతి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇప్పుడు ఓకేనమ్మా సార్ వినిపిస్తుంది సార్ సార్ నాది ఓకేనా సార్ ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళాను సార్ ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆటోమేటికల్ అడ్జస్ట్ చేశాను సార్ ओके ओके सुपर थैंक यू एक्सीलेंट अम्मा इप सेक्टर అవుతుంది కొంచెం అలా ఉంచండి అలా ఉంచండి ఎక్సలెంట్ స్తుతి నీకు విస్తారమైన రత్నాలు సుగంధ ద్రవ్యాలు బంగారము రేపు సాయంత్రానికి వచ్చేటప్పటికి వడ్డ్య మంచి గొలుసు వేసుకొని వచ్చేసుకో వెరీ గుడ్ విస్తారమైన బంగారము సుగంధ ద్రవ్యాలు రత్నాలు వెరీ గుడ్ ఆ థాంక్యూ గుడ్ 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 అమ్మా మెమరీ వాచ్ చెప్తారా ఆ చెప్పండి చెప్పండి మరి త్వరగా చెప్పేయండి బట్ ఐ డిడ్ నాట్ బిలీవ్ దిస్ థింగ్స్ అంటిల్ ఐ కేమ్ అండ్ సా విత్ మై ఓన్ ఐస్ ఇండీడ్ నాట్ ఈవెన్ హాఫ్ వాస్ టోల్డ్ మీ ఇన్ విజ్డమ్ అండ్ వెల్త్ యు హావ్ ఫార్ ఇన్ సూపర్ ఎక్సలెంట్ రైట్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ 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 జోయల్ బైబిల్ చదివారా ప్రేయర్ చేసుకున్నారా ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ హోమ్వర్క్ చేశారా చేయలేదా Joshua Daniel, praise the Lord. మీ హోంవర్క్ చూపించండి హోంవర్క్ చూపించండి సూపర్ ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ వజ్రాలు రత్నాలు సుగంధ ద్రవ్యాలు విస్తారంగా తీసుకో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో ఇదిగో పోస్తాను నీకు పోసిస్తాను పట్టేసుకున్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సన్నిహిత స్నేహిత ప్రైస్తున్నాడు Oh, very good, very good. Excellent. Super, nice. Okay. Very good. Super, excellent. చెప్పండి. అమ్మా చెప్పండి. Unmute చేసుకోండి. ఎక్సలెంట్ 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 ప్రైజ్ ద లార్డ్ యువర్ గాడ్ హీ హాస్ షోన్ హౌ ప్లీజ్డ్ హీ ఈస్ విత్ యూ బై మేకింగ్ యూ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫస్ట్ కింగ్స్ 10:9 వెరీ గుడ్ సుహిత వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క
రైతులడమ్మా ఎక్సలెంట్. విస్తారమైన బంగారము, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, నగలు, మాణిక్యాలు, సొలొమోన్ రాజు దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం మీకే. ఏసు రక్తవేది అందరు ఇప్పుడు సెట్ అయింది చూడండి. ఆ సెట్టింగ్స్ ఏదో అదే ఉంచండి. ఇప్పుడు బాగుంది, సెట్ అయింది. ఇప్పుడు ఓకే సార్? బ్యాక్గ్రౌండ్ నాయిస్ పోయింది. కొంచెం చూసుకోండి, ఇలాగే ఉంచండి. అలాగే సార్. రైట్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఇంజనీర్ అన్న, ప్రైజ్ ది లార్డ్. ఎక్సలెంట్. ఫస్ట్ రాజులు, థర్డ్. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సొలొమోన్ రాజు గారు శేబారానికి ఏవైతే ఇచ్చారో మొత్తం నీకు కూడా ఇచ్చేస్తున్నాం. తీసుకో, ఇలాగ తీసుకో జాగ్రత్తగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆహ్లాదితా, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ హావింగ్ కృతా. ఎక్సలెంట్. ఓ సూపర్, సూపర్, సూపర్. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్? మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేది. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. విస్తారమైన బంగారము, నగలు, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు. అమ్మ అమ్మ అలంకృత, జాగ్రత్త జాగ్రత్త. ఓకే, ఎక్సలెంట్ 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 అమ్మ. ఏంజలీనా ఇంకా తీసుకుంటుంది నగలు విస్తారంగా. జోయల్, నిన్న చాలా తీసుకున్నావు బంగారం, ఈరోజు కూడా తీసుకుంటావా? తీసుకో జోయల్. ఓకే, హోంవర్క్, హోంవర్క్ ఏది చేయలేదా? అమ్మ బాబాయ్, నీకు బంగారం వద్దా? అలా అయితే నీకు కొంచెం బంగారం ఇస్తాం, తీసుకో జాగ్రత్తగా తీసుకో. వెరీ గుడ్, చేయాలి, రేపు చేసుకుంటామా. వెరీ గుడ్, ఓకే. ఇంకా ఇంకా హోంవర్క్ చూపించడానికి జాయిన్ అయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సూపర్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వండర్ఫుల్. ఎక్సలెంట్. మీ పిల్లలకి కూడా బంగారాలు. ఓకే ఓకే, మీ ఇద్దరికి కూడా బంగారం, విస్తారమైన బంగారము, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు అన్ని మీకు. జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్. ఇంకా ఇంకెవరు ఉన్నారు చూపించడానికి? అమ్మా గ్రేసీ హ్యాండ్ రైజ్ చేశారు. Yes, Gracie. అమ్మా అన్మ్యూట్ చేసుకోవాలి గ్రేసీ. అన్మ్యూట్ చేసుకో తల్లి గ్రేసీ. అక్క సాంగ్ పాడనన్న. రాజు సొలొమోను ఎంతో కష్టు పడిను. యెహోవాను గూర్చి క్షమా దేశ పురాణి విని. ఎంత గొప్ప పోషణ పైమా అంచుచెను సింహురాను. ఎంత గొప్ప పోషణ పైమా అంచుచెను సింహురాను. ఎంత జ్ఞానము ఎంతో బలము ఉడిచెను సొలొమోను రాజుకు. ఎంతో జ్ఞానము ఎంతో ఘనత దేవుడిచెను సొలొమోను రాజుకు. వల్ల పాక ఊడిపోయి తిరిగి పోయి
లేను షే మాదని మును దావును తలను లాంటి పిచి యెహోవాను గుచి షే మాదే శపురాని విని అజు సెలమోను ఎంతో కష్టు చేయాని ఇలా పాడిను ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, 2 lakhs సార్ హార్ట్ ఫెల్ట్ సార్ సూపర్ అమ్మా కంగ్రాట్స్ కంగ్రాట్స్ ఒకళ్ళన్నా పాడతారా లేదు ఎక్సలెంట్ అమ్మా గ్రేసీ గాడ్ బ్లెస్ యూ నాకు చాలా సంతోషం అంటే వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా దేవుడు దీవించాలి ఇంకా పాటని ఇంకా ప్రాక్టీస్ చేయడానికి చక్కగా నేర్చుకున్నావు నీకు చిన్న వయసు అయినా చక్కగా ప్రయత్నం చేసావు చక్కగా పాడే దేవుడు నామానికి మహిమ నీకు నా దీవెనలు ఏసఐ దీవెనలు కూడా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా సూపర్ అమ్మా ఎక్సలెంట్ నానా చక్కగా రాశారు వెరీ గుడ్ బైబిల్ చదువుకుని రాశారమ్మా అవి బైబిల్ చదువుకుని రాశారా రిఫరెన్సెస్ అంతా థర్డ్ చాప్టర్ ఆన్సర్స్ ఆన్సర్స్ వెరీ గుడ్ ఓకే 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 విస్తారమైన బంగారం సుగంధ ద్రవ్యాలు వజ్రాలు రత్నాలు సలోమాన్ దగ్గర ఉన్న జ్ఞానము తీసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా బాగుంది బాగుంది ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓహో వన్ బై వన్ వస్తారా ఓకే ఎస్ ఎక్సలెంట్ సూపర్ అమ్మా వెరీ గుడ్ ఓకే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ సూపర్ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యువర్ వర్క్ ఓకే ఓకే బంగారం విస్తారమైన బంగారం సుగంధ ద్రవ్యాలు రత్నాలు వెరీ గుడ్ తీసుకో తీసుకో ఏ శక్తి విజయ రైట్ ఎక్సలెంట్ అమ్మా చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ సొలొమోన్ ఓకే 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 బ్లెస్డ్ కింగ్డమ్ బ్లెస్డ్ కింగ్డమ్ వెరీ గుడ్ వెరీ గుడ్ విస్తారమైన బంగారం రత్నాలు సుగంధ ద్రవ్యాలు అంతేకాదు సొలొమోన్ రోజు బల్ల మీద ఉన్న భోజన బల్ల మీద ఉన్న ఎన్ని నీకే తీసుకో వెరీ గుడ్ ఎక్సలెంట్ రైట్ చూపించండి పేజీలు నిండిపోయినాయి మొత్తం మీద ఈరోజు ఎక్సలెంట్ అమ్మా గుడ్ 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 విస్తారమైన బంగారం సుగంధ ద్రవ్యాలు రత్నాలు సొలొమోన్ రాజు యొక్క దేవుడి జ్ఞానం దేవుడి నామంలో ఏ నామంలో నీకు ఇస్తున్నా తీసుకో వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నిషితారిష్ట ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సూపర్ అమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ నైస్ 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 రైట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగుందమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే విస్తారమైన బంగారం ఇద్దరికి సుగంధ ద్రవ్యాలు ఇద్దరికి రత్నాలు ఇద్దరికి సొలొమోన్ రాజు దగ్గర ఉన్న మీ శేపారాణి దగ్గర ఉన్న మొత్తం మీ ఇంట్లోకి జాగ్రత్త ఇల్లు కొత్త ఖాళీ చేయండి రెడీగా అక్క మేరీ అక్కకి బాగుందా
ఏ అక్కమ్మ? మేరీ అక్క. మేరీ అక్క ఆపరేషన్ అన్నారు కదా, ఆపరేషన్ అయిందన్న, రాత్రి ఆపరేషన్ అయింది నాన్న. ఇంకా ఏమి తను మాట్లాడట్లేదు, తన కొరకు ప్రార్థన చేయదు. అన్ని ట్యూబ్స్ పెట్టారంట, ముక్కులో నుంచి నోట్లో నుండి ఇవన్నీ ట్యూబ్స్ పెట్టారంట. ఇంకా ఏమి మాట్లాడట్లేదు, ప్రార్థన చేయండి ఈ రోజు కూడా. సరేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? విన్న అయితే ఒక చెప్పి ప్రజలక్క ఇంకా 2 మినిట్స్ లో పెన్ని అని వస్తాడు. రైట్ రైట్, సూపర్ అమ్మా, ఎక్సలెంట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు, విస్తారమైన బంగారం, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు సొలోమాన్ రాజు దగ్గర ఉన్నవి, శాపరాణి తీసుకెళ్ళినవి, మొత్తం మీ ఇంట్లోకే డోర్లు ఓపెన్ చేసి నన్ను వచ్చేస్తాయి సాయంత్రం. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించడానికి? వెరీ గుడ్, వెరీ గుడ్. పాయింట్స్, వెరీ గుడ్, సూపర్ అమ్మా. రైట్, కీ పాయింట్స్ రాశారు, వెరీ గుడ్. ఓ వెరీ గుడ్, హోంవర్క్ కూడా రాశారు, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రైట్ రైట్. హీ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్, రైట్? ఎస్, కరెక్ట్ కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎస్. గాడ్ బ్లెస్ యూ అమ్మా, విస్తారమైన బంగారం, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు అన్ని. జోయల్, జోయల్, ఓకే. బాగుంది కృష్ణ తల్లి, వెరీ గుడ్. ఎక్సలెంట్ కృష్ణ, వెరీ గుడ్ నాన్న, సూపర్ సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యు నాన్న, ఎక్సలెంట్. గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. పిల్లలందరూ చాలా చక్కగా బాగా చేశారు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. మంచిగా మీ అందరికి విస్తారమైన బంగారం, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు అన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక్కదండి, వస్తున్నాడు జోకర్ బాబు, వస్తాడని ఎదురు చూస్తున్నాను ప్రజలక్క. జోకర్ బాబు ఏమో ఎక్కడో ట్రాఫిక్ లో ఇదైపోయాడంట, చూస్తున్నాను ఒక్క నిమిషం నేను. వద్దు వద్దు ప్రజల, రాగాని చూస్తాను, ఫోన్ చేస్తున్నాను, రాగాని తాడు పట్టుకుని ఎలాగైనా కట్టేసేసి ఎక్కడికి వెళ్ళాను, నువ్వు ఎందుకు రాలేసి మనం చెప్తాను నేను. మా పిల్లల దగ్గరికి రాకుండా నువ్వేం చేస్తావని అడుగుతాను, సరేనా? నేను ఇక్కడే ఉంటాను. చెప్తాను అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా ఇంతవరకు, నువ్వు మమ్మీ ఇక్కడే ఉండదు, రావద్దు అసలు,
పిల్లలు రమ్మని అడగండి, నిమ్మకాయ తీసుకొచ్చామని చెప్పండి. కోసం తీసుకురా అక్క జోకర్ బాబాయ్. పిల్లలందరూ ఇంకోసారి లేట్ అవ్వడు. జోకర్ బాబాయ్ జోకర్ బాబాయ్ నువ్వు ఎలాగోలాగా వచ్చేయాలి. తీసే 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 ఎలాగోలా తీసే 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 బాబాయ్ తీసే. మన పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు బాబాయ్ నీ కోసం, తొందరగా వచ్చేసాయి. అక్క నిమ్మక్క వద్దక్క, లేట్ అయిపోయిందంట. ఏసైని క్షమాపణ అడుగుతాడక్క. అక్క విందామక్క, జోకర్ బాబాయ్ కోసం ఎదురు చూస్తున్నాం మేము. నిజంగా అక్క, మన పిల్లలందరూ ఈ ఒక్కసారి నీకు పర్మిషన్ ఇచ్చాను, అప్పుడు రా లోపలి. ఎన్ని రోజులు కదా పిల్లలు. అవునవును, ఇక్కడ అక్క సంక్రాంతి అక్క నేను తావు మిస్ అవుతున్నాను అక్క పిల్లలందరినీ. డ్రెస్ అక్క కొంచెం ఇది పెట్టవా. ఎలా ఉన్నారక్క, బాగున్నారా? ఆ పిల్లలందరూ చాలా మిస్ అయ్యానక్క. పిల్లలు బాగున్నారా? పిల్లలు హాయ్. ఓకే చాలా చాలా బాగున్నావు. ఆలస్యంగా వచ్చా, చాలా చాలా మిస్. మీ ముక్కు పిండి బాగుందా పిల్లలు? నిజంగా అంత అలా కట్టిస్తే ఎలా విప్పుకొని వచ్చేసాడు పిల్లలు? ఇలాగే కట్లు కట్టేసినప్పుడు ఒక వ్యక్తి కట్లు తెలుపుకొని వచ్చేసాడు. ఎవరో తెలుసా పిల్లలు? చెప్పండి పిల్లలు. ఎవరు హ్యాండ్ ప్రెస్ చేశారక్క? ఎవరు? పిస్కిలా. చెప్పండి పిల్లలు, పిస్కిలా. ఎవరు? Wow, very good. Very good. Very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
పిల్లలు వెరీ గుడ్ వెరీ అక్క వీళ్ళందరికీ శాంసంగ్ కూడా తెలుసా అందరికి తెలుసు వెరీ గుడ్ అయితే బలవంతం అనుకుంటున్నావు కానీ శాంసంగ్ అయితే దేవుడు ఇచ్చిన బలాన్ని పొందుకుని అక్కడ చేశాడు తెలుసా ఓ అవునా శాంసంగ్ అయితే నేను మ్యాజిక్ చేశాను కానీ తను నిజంగానే తెంపుకొని వచ్చాడా నిజంగానే తెంపుకొని వచ్చాడు దేవుడు బలం ఇచ్చాడు అవునా ఓకే అక్క అయితే మరి నేను పిల్లలకి చెప్పనా ఎలా చేయాలో మ్యాజిక్ ని పిల్లలు అలా అయితే వాళ్ళ మమ్మీ ఎప్పుడైనా పిల్లల్ని ఇలా కట్టిస్తే విడిపించుకుని వచ్చేస్తారు ఇంకోటి అంటే ఏంటో తెలుసా ఎప్పుడైనా దొంగ వచ్చి ఇంకెవరైనా వచ్చి కిడ్నాపర్స్ వచ్చి వాళ్ళకెళ్ళిపోయి ఎక్కడైనా కట్టిస్తే అది చెప్పాలనుకున్నావా ఈ రోజు చెప్పండి బాబాయ్ చెప్పండి చెప్పాలా ఓకే ఓకే మళ్ళీ మన ప్లేస్ దగ్గరికి వెళ్దాం అక్క అక్కడికి ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నన్ను గాని బంధించేస్తావా మిమ్మల్ని పట్టించాలి ప్రజలక్క చెప్పండి అక్క కట్టదా మ్యాజిక్ చెప్పొద్దా అయితే బ్లెస్ అక్కడ కట్టాబో అప్పుడు బ్లెస్ అక్కడే అలసిస్తుంది గట్టిగా ఆకలి ఓకే ఓకే పిల్లలు ఏంటమ్మా వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ ఓకే 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 అయితే శాంసన్ ఆ రోజు ఎలా తప్పించుకున్నాడో ఆ ఏసీ అతను చాలా శక్తి ఇచ్చారు కదా దాని నుంచి తప్పించుకోవడానికి అలాగే మీకు కూడా ఒక చిన్న మ్యాజిక్ నేను మీకు నేర్పించాలనుకుంటున్నారు ఓకేనా అక్క నేర్పిద్దామా ఈరోజు మా కెమెరా మీద బ్లెస్ ఒకసారి పిల్లలు ఇలా కట్టిస్తారు ఇప్పుడు ఇందులో అర్థమైందా తీసుకొచ్చారా ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూసారు కదా పిల్లలు ఇలా కట్టేశారు కదా ఈ మధ్యలో ఈ తాడు ఉంది కదా ఇది ఇంకా పిల్లలు ఈ తాడు పట్టుకొని ఈ చేపెట్టండి ఓకేనా ఈ తాడుని ఇందులో నుంచి ఇట్లా అగాలన్నమాట ఇట్లా వచ్చిన తాడు ఈ తాడులో నుంచి చెయ్యి ఇలా తీయండి తీస్తే తిరిగోండి ఇప్పుడు ఈజీగా అర్థమైందా సూపర్ అర్థమైంది అక్క మాకు మరొకసారా అర్థమైందా ఇలాంటి ట్రిక్స్ మీరు మీ ఫ్రెండ్స్ చూపించండి పిల్లలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇలాంటి అని మీ ఫ్రెండ్స్ అడుగుతారు మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ చెప్పండి పిల్లలు మా సండే స్కూల్ లో నేర్చుకున్నా చెప్పండి పిల్లలు వాళ్ళందరినీ కూడా మన సండే స్కూల్ తీసుకొద్దాం పిల్లలు అవునా కదా తీసుకొద్దామా సరే అర్థమైందా మరొకసారా లెసన్ బట్టి ఫోన్లో ఒకసారి చూపిద్దాం పిల్లలు చూడండి
బెలూన్స్ తీసా. ఓకే పిల్లలు కట్టేశారు, ఇప్పుడు గట్టిగా ఉన్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ తాడు తీయించాను, తాడు తీసి ఇందులో నుంచి చేయలాగా పెట్టాను, పెట్టారు కదా. ఇప్పుడు ఈ తాడు ని ఇందులోకి చెయ్యాలన్నమాట. ఓకే, ఇలా లోపల పెట్టి లాగి ఓకేనా, లాగారు కదా ఈ లాగిన దాంట్లో నుంచి ఓకేనా మీరు కూడా ఇవన్నీ చేసి పిల్లడు మీ ఫ్రెండ్స్ కి చెప్పి మీ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి మరి మీరు ఈ సండే స్కూల్ కి తీసుకురావాలి పిల్లలు. తీసుకొస్తారా పిల్లలు? ఎస్ బాబాయ్ తీసుకొస్తాము, అందరూ తీసుకొస్తారంట బాబాయ్. సరేంట బాబాయ్, ఈ ట్రిక్స్ మీరు తీసుకొస్తామన్నయ్యా. లాస్ట్ టైం మీకు ఫిష్ ట్రిక్ నేర్పించాం కదా, మీ ఫ్రెండ్స్ కి వాళ్ళు చూపించారా, మీ మమ్మీకి డాడీకి ఫ్రెండ్స్ వాళ్ళకి చేసారా ఫిష్ ట్రిక్? సెల్ ఫోన్ లో ఫిష్ ఇలా బయట తీసుకొచ్చాం కదా, అది చేసారా? అరే మరి మీరు మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్స్ కి ఇది చేసి చూపించారు కాక, అప్పుడు వాళ్ళందరూ కూడా వావ్ ట్రిక్స్ భలే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి కదా, ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగారు అనుకో, మన సండే స్కూల్ అని చెప్తారు అక్క, అలా వాళ్ళందరూ రావచ్చు మన దగ్గరికి. పిల్లలు నేర్పిస్తారా మరి, మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు చెయ్యండి, వాళ్ళని తీసుకొని రండి పిల్లలు. ఇప్పుడు తాళతో అయితే జోకర్ బాబాని కట్టేసాం కదా, వాళ్ళని తీసుకొచ్చి మనం ఏ తాళతో కట్టేద్దాం పిల్లలు, వాక్యంతో వాళ్ళు కట్టేద్దాం, అప్పుడు వాళ్ళు వాక్యం అనేవి వీళ్ళు నేర్చుకుంటూ వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోతారు కదా పిల్లలు, సరేనా? అలాంటి మనం అందరం చేద్దామా, ఎంత మంది రెండు సిద్ధంగా ఉన్నారు పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, దగ్గర బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. లేట్ గా వచ్చినా మాకు మంచి మాటలు చెప్పావు బాబాయ్. ఓకే పిల్లలు బాయ్, మనం ఇంకోసారి మళ్ళీ కలుద్దాం పిల్లలు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ చమక్క, థ్యాంక్ యూ, టైం అయిపోయింది 5 నిమిషాలు. థ్యాంక్ యూ జోకర్ బాబాయ్, థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మరి మీకు ఇంకా నేను సాంగ్ కి టైం ఇవ్వట్లేదు, యాక్షన్ సాంగ్ కి, మరి ఏమనుకోద్దు, నా లెసన్ తొందరగా అయిపోతే మనం యాక్షన్ సాంగ్ చేసుకుందాం, లేదు అని అంటే రేపు. మిన్ని అక్క ఓకే పర్వాలేదు అక్క, థ్యాంక్ యూ మా. ఓకే పిల్లలు, మరి మనం ఏ టాపిక్ చెప్పుకుంటున్నాం, ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, ఏమన్నా గుర్తుందా? చాలా రోజులైంది మనం చెప్పుకొని. ఏం చెప్పండి, చెప్పండి. పౌలు సీల సెకండ్ జర్నీ అక్క. సెకండ్ జర్నీ ఎక్కడ వరకు చెప్పుకున్నాం అక్క? పౌలు సీల జైల్లో బంధించినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు, వాళ్ళు తెగిపోయి వచ్చినప్పుడు. ఓకే ఓకే, జైలధికారిని మార్చారు అక్క. ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరన్నా చెప్పండి, మొత్తం నువ్వే చెప్పేస్తున్నావు, వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. నాకు డౌట్ వచ్చింది అక్క. చెప్పు. పౌలు సీలని జైల్లో వేసినప్పుడు తిమోతి లేడా అక్క? తిమోతి ఉన్నాడు, నేను చెప్తాను మీకు, అది ఇప్పుడు ఇవాళ చెప్తా. ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాం, కనిష్క చెప్పమ్మా.
అక్క పౌలు శీల జైల్లో ఉండి ఎర్త్క్వేక్ రాగానే దాని తర్వాత 4 ఇన్సిడెంట్స్ జరిగాయి అక్క. దానికన్నా ముందు 4 ఇన్సిడెంట్స్ జరిగాయి అక్క. అవన్నీ వద్దు, ఇప్పుడు టైం లేదు, అవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అసలు జస్ట్ ఇప్పుడు మీకు రిమైండ్ చేస్తున్నా ఎక్కడి వరకు వచ్చాము లెసన్ అనేది. చెప్పింది జైల్లో భూకంపం వచ్చింది అని చెప్పింది కదా రిషిత నిషిత వాళ్ళు, అక్కడ వరకు చెప్పారు. నెక్స్ట్ ఏం జరిగింది, వన్ వర్డ్ లో చెప్పేయాలి నాకు, టైం లేదు. వావ్ వెరీ గుడ్ బ్లెస్సి, చాలా బాగా చెప్పింది, ఒక్క మాటలో చెప్పేసింది మొత్తం. ఇంకా కుట్టి బ్లెస్ అక్క చెప్పింది కదా, దాని నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పు నువ్వు. వాళ్ళకి దెబ్బలు తగిలితే జైలర్ వచ్చి వాళ్ళ దెబ్బలన్నీ తీసేసుకున్నాడని బ్లెస్ అక్క చెప్పింది. దాని నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పు. తీసుకొచ్చి ఫుడ్ పెట్టి అన్ని చేస్తాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్. ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్తారు? సెలీనా అక్క బాప్టిజం కూడా తీసుకుంటారు అక్క. ఎవరు తీసుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ లో లెసన్ అంతా మీకు గుర్తుంది అనే విషయం అర్థమైంది కదా. ఓకే సూపర్, మీరందరూ కూడా కాబట్టి మీరు పెద్దోళ్ళు అయిపోవాలి, గబగబా గబగబా సండే స్కూల్ టీచర్స్ అయిపోవాలి, ఇంకా సూపరింటెండెంట్స్ అయిపోవాలి, డైరెక్టర్స్ అయిపోవాలి. ఏసే మిమ్మల్ని అలా దీవించాలి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునే లెసన్ పార్ట్ 3కి వచ్చాం మనం. సెకండ్ జర్నీలో పార్ట్ 3కి వచ్చాము. అయితే ఈ పార్ట్ 3లో కూడా మనం కొన్ని విషయాలు, వాళ్ళు జైల్లో నుంచి జైలు అధికారికి కుటుంబానికి బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళు రక్షణ పొందుకున్నాక మెజిస్ట్రేట్స్ అందరూ కూడా వాళ్ళని విడిపి బయటకి పంపించేశారు పౌలు శీలలను అని చెప్పుకున్నాం మనం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది మనం చెప్పుకున్నాం. అది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పి వేరే ప్లేస్కి వెళ్ళారని చెప్పుకున్నాం. ఎవరు చెప్తారు సెలీనా, నువ్వు చెప్పమ్మా. ఇందాక చెయ్యి లిఫ్ట్ చేశావు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. జైలు నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత లూతియా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంకా వాక్యం చెప్పి వాళ్ళందరిని ఆదరించి అప్పుడు వచ్చారు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఓకే బాయ్ చెప్పి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేది మనం ఈరోజు చూద్దాం పిల్లలు. అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంతా కూడా 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. మీరు గమనించుకున్నారో లేదో, ఒక్కొక్క పార్టీకి నేను ఒక్కొక్క అధ్యాయం పేరు అక్కడ పెడుతూ ఉన్నా. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15, 16, ఇప్పుడు 17వ అధ్యాయం మనం చదువుతా ఉన్నాం. మనం ఒక్కొక్క ఈ 20 మినిట్స్ లోనే ఇంచుమించు ఒక్కొక్క చాప్టర్ ని కవర్ చేసుకుంటూ జర్నీ చేస్తూ ఉన్నాం కదా పిల్లలు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ వినేసి కాకుండా వినర్ మీకు ఎలాగో గుర్తుంటున్నాయి, మీరు ఒకసారి మళ్ళీ బైబిల్ ని స్టడీ చేస్తే కనుక మీకు ఇంకా ఇంకా కొత్త విషయాలు వేసాయా చూపిస్తారు, తెలియపరుస్తారు. ఓకే వీళ్ళు 16వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత లూదియా ఇంటికి వెళ్ళి వాళ్ళు బయలుదేరారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళారు అనేది మనం ఇక్కడ 17వ అధ్యాయం స్టార్టింగ్ లో చూస్తే వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా థెస్సలోనికకు వచ్చారు. ఒక పాయింట్ మనం గుర్తుంచుకుందాం. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా, చెరసాల నుంచి విడిపించబడి లూదియా దగ్గరికి వచ్చి లూదియా నుంచి లూదియాకి బాయ్ చెప్పేసి థెస్సలోనికకి వచ్చారు. మధ్యలో వయా రెండు ఊర్లు మనం తెలుసుకున్నాం అక్కడ. ఓకే ఇక్కడ థెస్సలోనికకు వచ్చినప్పుడు అక్కడ పౌలు శీలల్ని వాళ్ళు అసలు ఇన్వైట్ చేశారా, వాళ్ళు ఆ మాటను విన్నారా, లేకపోతే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నా చంపేయడానికి ట్రై చేశారా, ఇవన్నీ మనం చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ మిషనరీ జర్నీలో పార్ట్ 3 చూస్తూ ఉన్నాం.
ఈ పార్ట్ త్రీలో మీకు ఎక్కువ ఊర్లు మనం తిరగము. మీరు మొన్న కొన్ని ఊర్ల పేర్లు మనం చూస్తున్నాం, ఇప్పుడు మరలా చాలా తక్కువ ఊరు పేర్లే మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ పార్ట్ త్రీలో మనం కొంతమంది వ్యక్తుల్ని కలుస్తాము. దానిలో ఒక వ్యక్తి ఇక్కడ చూస్తున్నాం మనం, పౌలుశీలలు మనకి ఎలాగో తెలుసు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకునేది ఇంకొకళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. యాసోను, జాసన్, మనకి సండే స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు కదా జాసన్. అయితే ఇప్పుడు ఈ తెలుగులో మనం యాసోను అంటాం. ఈ జాసన్ లేకపోతే యాసోను గురించి మనం ఈరోజు కొత్తగా ఒక విషయం నేర్చుకుంటాం పిల్లలు. ఈ పార్ట్ త్రీలో గుర్తుంచుకోండి, ఇంకా కొంతమందిని కలుస్తాం, కానీ ఇతన్ని మనం ఎందుకు స్పెషల్ గా చెప్పుకుంటున్నాం అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా పిల్లలు? ఓకే, ఇక్కడ మనం చూద్దాం. సెకండ్ మిషనరీ జర్నీలో పాల్ మనకి కంపల్సరీ ఉన్నారు కదా. మనం ఫస్ట్ మిషనరీ జర్నీలో చూస్తే పాల్తో పాటు బర్నబా ఉన్నట్లుగా మనం చదివాం కదా. మరి పాల్తో పాటు బర్నబా ఉన్నారు, కానీ పౌలుని రాళ్ళు పెట్టి కొట్టి లేకపోతే పట్టణం వెలుపలికి లాగేసి వదిలేసి చంపాలని అనుకోవటం, ఇవన్నీ కూడా అక్కడ బర్నబా విషయంలో చేయలేదు, పౌలు విషయంలోనే చేశారు. ఎందుకు అని అంటే పౌలు చాలా ధైర్యంగా వాదించగలుగుతున్నాడు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నేను ఏమైనా సరే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తే రక్షకుడు అని ఒప్పుకోవాలి అని పౌలు బాగా ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం 17 అధ్యాయంలో పౌలు శీలల్ని చూస్తున్నాము. వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చి మరలా సువార్త మొదలు పెట్టారు. అక్కడ నుంచి మనం ఇక్కడ తెస్సలోనికకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 17 అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఏం చేశారు అనంటే ప్రయాణం చేశారు. వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఫిలిప్పీలో ఇదంతా జరిగిందనేది మనకి తెలుసు. ఈ ఫిలిప్పి నుంచి ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చినాక ఈ ఇక్కడ బయలుదేరారు అంఫిపోలిస్. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ థెస్సలోనికా ఉంది చూడండి, ఈ థెస్సలోనికా అనే ప్లేస్ కి వచ్చారు. థెస్సలోనికా అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రెసెంట్. ఇప్పుడు మనం మొన్న ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంత్యోకయకి. అయితే మనం ఈ సెకండ్ మిషనరీ జర్నీ అంత్యోకయ నుంచి స్టార్ట్ చేస్తాం పిల్లలు. ఇక్కడ నుంచి దెర్బేకి, దెర్బే నుంచి లుస్త్రాకి, లుస్త్రా నుంచి ఈకోనియాకి, ఈకోనియా నుంచి అంత్యోకయకి, అంత్యోకయ నుంచి బితునియాకి వెళ్ళాలనుకున్నారు, కానీ దేవుడు అటు వెళ్ళనివ్వాల, హోలీ స్పిరిట్ అటు వెళ్ళొద్దని చెప్పింది, అప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ లోకి వచ్చేసారు త్రోయాకి, త్రోయా నుంచి సముద్రకేకుకి, తర్వాత నేపోలి దాటి ఫిలిప్పీకి వచ్చారు. ఈ ఫిలిప్పీలో మనకి జరిగిందంతా తెలుసు, లూదియా కానీ పుతోను దయ్యం కానీ ఇలా చెరసాలలో పెట్టడం కానీ ఇవన్నీ మనకి ఇక్కడ జరిగినాయి. లూదియాకి తర్వాత బాయ్ చెప్పేసి వచ్చేసారు పిల్లలు. అయితే ఇప్పుడు మనం చూసేది థెస్సలోనికి, ఇక్కడికి వచ్చాం పిల్లలు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి, మనం ఈరోజు ఎంత దూరం ప్రయాణం చేస్తాం, నాకు అవకాశం ఉన్న దాన్ని బట్టి ఇక్కడ చూడండి. థెస్సలోనికా నుంచి బెరయాకి వస్తాము, బెరయా నుంచి సముద్ర ప్రయాణం చేసి ఏథెన్స్కి వస్తాం. ఇక్కడి వరకు వద్దాం, మిమ్మల్ని ఎక్కువ తిప్పని ఈరోజు, మనకి సమయం సరిపోదు. సో ఇక్కడ వరకు ఏథెన్స్ వరకు మనం వద్దాం పిల్లలు. ఓకే, ఈ మధ్యలో పౌలు గారి విషయంలో ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగినాయో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకునేది థెస్సలోనికా ప్లేస్ గురించి చెప్పుకుంటున్నాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన సెయింట్ జాసన్, యాసోను. ఈయన చాలా ఒక ప్రవక్తగా ఇక్కడ ఉన్నారు లేకపోతే ఒక పరిశుద్ధుడిగా ఉన్నారు అని అంటే దేవుని సేవ చేయటంలో చాలా ఇష్టపడే వ్యక్తి. ఈ యాసోను ఏం చేసేవాడంటే ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తే గనక వాళ్ళని తన ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో పాటు కలిసి పరిచర్య చేసేవాడు. అలాగే ఈయన ఎక్కడైనా పరిచర్య చేస్తుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ప్లేసెస్ కి పరిచర్య చేసేవారు. ఈ యాసోను లేకపోతే జాసన్ అనే ఆయన చాలా నమ్మకమైన ఒక పరిచారకుడు అనమాట. దేవుని పని చేయటంలో
చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే ఇతను ఇప్పుడు ఇతను గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, ఇదిగో చూడండి, ఇది పాత కాలంలో థెస్సలోనిక ఎలాగుంది. అయితే అంఫిఫోలి ఇది దాటి వచ్చారు. ఇక్కడ కొన్ని చర్చెస్ కూడా ఉండటం జరిగింది. ఇప్పుడైతే ఏమీ లేవు. పౌలు గారు చాలా చర్చెస్ కట్టారు, సంఘాలు నిర్మించారనే తెలుసు కదా మనకి. ఓకే, ఇక్కడ పౌలు చాలా గొప్ప పరిచర్య చేసి ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు యాసోను కూడా అతనితోనే, పౌలు శీలలతోటి ఉన్నారు. అయితే ఈ యాసోను ఏం చేశారు అని అంటే, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. పౌలు శీలలకు ఎవరు ఒకరు షెల్టర్ ఇవ్వాలి కదా. అందుకని ఇప్పుడు భక్తి పరులు ఉన్నారు అని అంటే, దేవుని మాట చెప్పేవాళ్ళు అంటే చాలా ఇష్టపడతారు. అలాగే ఈయన చాలా భక్తిగా ఉన్నాడు యాసోను, కాబట్టి తను ఏం చేశాడంటే తన ఇంటికి తెచ్చుకున్నాడు. పౌలు శీలలు ఇక్కడికి వచ్చినప్పుడు, థెస్సలోనికకు వచ్చినప్పుడు యాసోను ఇంట్లో ఉండి చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఆ ఊర్లో అక్కడ కొంతమంది యూదులకి అస్సలు నచ్చలేదు. ఏంటి ఇతను వచ్చి క్రీస్తే రాజు అంటాడేంటి అని చెప్పేసి చాలా కోపడతా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా స్ట్రీట్ రౌడీస్ లాగా, లేకపోతే కొంతమంది దుష్టులు ఉంటారు, ఊరికని అసలు ఆలోచించకుండా ఎదుట వాళ్ళని కొట్టేయటం, తిట్టేయటం, చెడ్డ మాటలు మాట్లాడటం, అలా చేసేవాళ్ళు కొంతమంది ప్రతి చోట ఉంటూ ఉంటారు. ప్రతి సిటీస్ లో కూడా ఉంటూ ఉంటారు, టౌన్స్ లో ఉంటారు. అయితే అలాంటి వాళ్ళని చాలా మందిని ఏర్పొచ్చారు ఆ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు. సిటీలో మెయిన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు వెళ్ళండి, ఆ పౌలు శీలలు బయటకు లాక్కరండి అని చెప్పేసి అక్కడికి పంపించేసరికి చాలా మంది దొమ్మిగా వీళ్ళ ఇంటికి వచ్చేసారు పిల్లలు. యాసోను వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అయితే చూడండి, పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం ఎతికేస్తున్నారు, పౌలు శీలలు ఎలా ఉన్నారు పట్టుకొని లాక్కొచ్చేద్దామని చెప్పి. అయితే అక్కడ వారికి కనబడలేదు పిల్లలు, పౌలు శీలలు అయితే అక్కడ కనిపించలేదు. ఇంకా అంతే, అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అంత కోపంతో వాళ్ళు ఆల్రెడీ పౌలు శీలలు దొరికితే కొట్టేద్దాము, లేకపోతే వాళ్ళని పట్టేసుకుందాం, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళిపోదాం, పట్టణ అధికారుల దగ్గరికి అని చెప్పి అనుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేశారంటే, పౌలు శీలలు కనిపించకపోయేసరికి వీళ్ళకి కోపం చాలా తారస్థాయికి వెళ్ళిపోయింది. చాలా కోపం వచ్చేస్తూ అప్పుడు ఉన్నటువంటి యాసోనుని, ఇంకా కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి, ఏసయ్యే రక్షకుడు, ఏసై మన పాపాలు భరించారు, ఏసై మన కొరకు చనిపోయారు, ఏసై మన కొరకు సమాధి చేయబడ్డారు, ఏసై మన కొరకే లేపబడ్డారు, మన కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరిచారు, మనం ఆయన్నే ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి, నిజమైన దేవుడు ఆయన అనేసి గొప్పగా చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది కదా. అందుకని యాసోనుతో పాటు ఉన్న కొంతమంది బ్రదర్స్ ని కూడా ఆ ఇంటిలోంచి లాక్కొచ్చేసారు పిల్లలు. ఇంకా చూడండి, దూరంగా మనకి ఇంట్లోంచి లాక్కొస్తూ కనిపిస్తున్నారు. ఇక్కడ యాసోను ప్లస్ ఇంకా బ్రదర్స్ అంటే పరిచర్య చేస్తున్న ఇంకా కొంతమంది బ్రదర్స్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరినీ కూడా లాక్కొచ్చేసి రోడ్ల మీద ఈడ్చేస్తున్నారు పిల్లలు. అక్కడ రాళ్ళు ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, కంకర రాళ్ళు ఉంటే గుచ్చుకుపోతే వాళ్ళు ఆల్రెడీ చేత్తో కొట్టేస్తున్నారు, గుద్దేస్తున్నారు, కర్రలు పెట్టి కొట్టేస్తున్నారు. అయినా సరే ఇంకా బట్టలు పట్టుకొని రోడ్ల మీద నుంచి లాక్కుంటూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి తీసుకెళ్లిపోయారు పిల్లలు. అక్కడికి తీసుకెళ్లి చెప్తున్నారు అధికారులతోటి, ఇలారా చూడండి, క్రీస్తు గురించి బోధించే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు, వీళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయారు అని చెప్పేసి పెద్దగా తప్పు చేసినట్లుగా వీళ్ళు చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే అక్కడంతా అలా జరిగింది. ఆఖరికి ఆ పెద్దలు ఏం చేశారంటే, ఆ అధికారులందరూ కూడా ఆలోచించి జాసన్ తోటి, అంటే యాసనుతో మాట్లాడుతున్నారు కూర్చోబెట్టి, ఇంకోసారి నువ్వు ఇలాగా పౌలు శీలలు గాని యేసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళని గాని నీ ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, మేము ఒప్పుకోం, ఇంకెప్పుడు అలా చేయనని చెప్పి నువ్వు ఒక లెటర్ మాకు జామీన్ ఇచ్చేళ్ళు నువ్వు అని చెప్పేసి, మాకు నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి అనేసరికి వాళ్ళు ఓకే అని చెప్పేసి సైలెంట్ గా జాసన్ ఇంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అయ్యిందా పిల్లలు, ఇంకా వెళ్ళిన తర్వాత ఒకటే ఆలోచించాడు. అయితే గబగబా పౌలు శీలల్ని రాత్రి సమయంలో చీకటి పడ్డాక మళ్ళా పౌలు శీలల్ని తిమోతిని, ముగ్గురిని కూడా బెరయా అనే ప్లేస్ కి పంపించేశారు పిల్లలు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు పిల్లలు? థెస్సలోనికా నుంచి ఫిలిప్పీ నుంచి అంఫిపోలికి వచ్చారు, అక్కడి నుంచి థెస్సలోనికకి వచ్చి
స్టే చేస్తూ సువార్త చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు ఒప్పుకోట్ల చాలా మంది. ఆ పట్టణంలో ఉన్న దుష్టులు గాని మూర్ఖులు గాని ఆ దేవుణ్ణి నమ్మని వాళ్ళు కాని ఒప్పుకోట్ల. సో ఇక్కడ యాసును ఏం చేశారు, వాళ్ళ ముగ్గురిని కూడా బెరయాకి పంపించేస్తారు పిల్లలు. మీకు ఇంత చూపించాను కదా బెరయా, తెసలోనికా నుంచి కొంచెం దూరం ఉంది. అయితే బెరయాకి పంపించిన తర్వాత ఈలోపు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది అక్కడ సమాజ మందిరం అనమాట, సునగోగు అంటాం. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చి మళ్ళా ధైర్యంగా, పౌలకి చాలా ధైర్యం అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా పిల్లలు, అయితే ఇక్కడ మళ్ళీ సువార్త చెప్పడం మొదలు పెట్టారు పిల్లలు. అయితే ఈ తిమోతి ఇక్కడేమో ఎవరు పౌలు సీలలు ముగ్గురు ఉండి సువార్త చెప్తూ ఉంటే బాగా చాలా మంది తెసలోనికాయలోనే చాలా మంది విన్నారు, మార్పు చెందారు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇక్కడ చాలా మంది అన్యులైన వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు, చాలా మంది ప్రముఖులు మారుతూ ఉన్నారు, స్త్రీలు పురుషులు మంచి హోదా కలిగిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి చెప్తుంటే పౌలు చెప్తుంటే అలా వింటూ, ఓ నిజమా ఆయన మన కొరకే వచ్చారా, మన కొరకు చనిపోయారా అని చెప్పి చాలా జాగ్రత్తగా వింటూ వాళ్ళందరూ నమ్ముతున్నారు యేసేని. అయితే పిల్లలు ఈ విషయం మళ్ళా తెసలోనికయ ఉన్న వాళ్ళకి ఆ పట్టణస్థులకి అధికారులకి, అప్పుడు దుష్టులు వచ్చారు కదా వీళ్ళందరికీ కూడా మళ్ళా తెలిసిపోయింది పిల్లలు, వీళ్ళు బెరయా వెళ్ళిపోయారు, బెరయాలో మళ్ళా సువార్త చెప్పేస్తున్నారు అని చెప్పి తెసలోనికయ నుంచి మళ్ళా బెరయాకు వచ్చేసి వీళ్ళందరినీ కూడా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, పౌలు సీల తిమోతి వీళ్ళ ముగ్గురిని కూడా మళ్ళా కొట్టేయాలి చంపేయాలి, అసలు వీళ్ళని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చేసారు పిల్లలు. అంటే చాలా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు పిల్లలు. అయితే ఈ విషయం ఇక్కడ మళ్ళా కొంతమందికి తెలిసింది. కొంతమంది అంటే ఎవరు, ఎవరైతే ఈ వాక్యాలు దేవుని వాక్యం వింటున్నారో వాళ్ళందరూ కూడా పౌలు శీలల్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఎలా చెప్తుంటే వాళ్ళు అలా చేస్తున్నారు, ఏసే ఎంత గొప్పవాడో చెప్తుంటే వీళ్ళు అది గొప్పవాడు, అవును ఏసే చాలా గొప్పవాడు అనేది వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆలోచించి, అమ్మో ఇప్పుడు వాళ్ళందరూ తెసలోనికయ నుంచి వచ్చేసారు కదా, కాబట్టి పౌలు మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది, పౌలు ఎక్కువగా చెప్తా ఉన్నారు, పౌలు బాగా సువార్త అందిస్తా ఉన్నాడు, కాబట్టి అతన్ని మనం దాచిపెట్టేయాలి అని చెప్పి అక్కడ బెరయాలో ఉన్న పెద్దలందరూ ఏం చేశారంటే పిల్లలు, ఆ పౌలు గారిని సీక్రెట్ గా మళ్ళా కొంతమంది పెద్దలు వాళ్ళ మధ్యలో పెట్టుకొని ఆ సముద్రం వరకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఏథెన్స్కు తీసుకొచ్చారు పిల్లలు, షిప్ ఎక్కించేసి ఏథెన్స్కు తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టారనమాట. అయితే ఈలోపు సీలని తిమోతిని బెరియాలోనే ఉంచారు పిల్లలు, వీళ్ళ ముగ్గురు ఒకసారి వెళ్ళలేదు, ముందు పౌలు గారిని మాత్రం సేఫ్ సైడ్ గా ఏథెన్స్ కి తీసుకెళ్లారు పిల్లలు. అయితే ఇక్కడ సీల తిమోతి ఉన్నారు. అయితే పౌలు గారు ఏమన్నారంటే, ఎవరైతే పౌలు గారిని బెరయా నుంచి తీసుకెళ్లి ఏథెన్స్ లో దాచిపెట్టారో, ఏథెన్స్ లో విడిచిపెట్టారో, అప్పుడు వాళ్ళతో చెప్తున్నారు పౌలు గారు, ఆ మీరు వెళ్ళండి గబగబా చాలా త్వరగా సీలని తిమోతిని నా దగ్గరికి పంపించేయండి, మేము కలిసి చాలా సువార్త చెప్పాలి, కాబట్టి మీరు వెళ్ళిన వెంటనే మళ్ళా ఎప్పుడు వీలైతప్పుడు నా దగ్గరికి వాళ్ళిద్దరిని పంపించేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చెప్తే, ఓకే ఓకే మేము తప్పకుండా పంపిస్తాం, కానీ లోపు మనం కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి అని చెప్పి బెరయా పెద్దలు కానీ ఆ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా ఏసే నేను అంగీకరించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓకే అన్నారు. అయితే సీల తిమోతి మాత్రం ఇంకా బెరయాలోనే ఉన్నారు పిల్లలు. ఇక్కడ ఇందాక మీకు తిమోతి గురించి చిన్న డౌట్ కదా, ఎందుకు చెరసాలలో వేయలేదు అని, చెరసాలలో ఎవరిని వేస్తారు లేకపోతే ఎవరిని న్యాయాధిపతులు విచారణ చేస్తారు అని అంటే, ఎక్కువ ఫైల్లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు బర్నబా కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు కూడా బర్నబా గారిని కొట్టేశారని కానీ బర్నబాని చంపేయాలనుకుంటున్నారు కానీ మనం ఎక్కడ వినలేదు, పౌలు గారి మీదే కాన్సన్ట్రేషన్ ఉంది అందరికి. ఎందుకు అనంటే పౌలు మెయిన్ గా సువార్త అందించడంలో చాలా ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు, అందరి నోట్లో కూడా పౌలు 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 పౌలు, కాబట్టి అతనిలో ఉన్న ధైర్యాన్ని బట్టి ఆయన సువార్త చెప్తూ ముందుకు వస్తూ ఉన్నప్పుడు అందరి ఆలోచనలు పౌలు మీద ఉండి, ఏమైనా సరే పౌలును లేకుండా చేసేస్తే సువార్త ఆగిపోద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించడం జరిగింది. అలాగే తనకన్నా తర్వాత అక్కడ బర్నబా గాని ఇక్కడ సీలా గాని సపోర్ట్ ఇస్తూ వాళ్ళు కూడా వాక్యాలు చెప్తూ ఉన్నారు, అన్నిట్లోనూ వాళ్ళు కూడా పాల్గొంటూ ఉన్నారు, కానీ అందరి కాన్సన్ట్రేషను
పౌలు గారి మీదే ఉంది. మరి తిమోతి ఉన్నాడు కదా, తిమోతి ఇప్పుడిప్పుడే పరిచర్యలోకి వచ్చాడు పిల్లలు. తను చాలా చిన్నవాడు, మనం యవ్వనస్తుడైన తిమోతి అని చెప్పుకున్నాం కదా, మాదిరి తిమోతి అని చెప్పుకున్నాం. అలాగే ఆ యవ్వన జీవితం అంటే జస్ట్ ఇప్పుడు లుస్త్రా నుంచి దెర్బే నుంచి లుస్త్రాకి వచ్చినప్పుడు అక్కడ పౌలు తిమోతి ఎదిగిన విధానం చూసి, చిన్నప్పుడు చూశాను ఇప్పుడు మళ్ళా చాలా భక్తిగా ఉన్నాడు, యవనస్థుడు మంచిగా ఎదుగుతూ ఉన్నాడు దేవునిలో, అయితే నాతో వస్తావా అని అడిగాడు. అడిగాడు కానీ అప్పటికి పరిచర్య ఎక్కువ తెలియదు తనకి. తనకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ పరిచర్య చేస్తూ ఉన్నాడు, కానీ అందరిలోనూ నుంచి పోయి గట్టిగా పౌలు వలె పరిచర్య చేసే అంత స్ట్రాంగ్నెస్ అయితే ఇంకా అతనిలో ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కాబట్టి తిమోతిని ఆ చిన్నవాడు కాబట్టి అందరూ కూడా చిన్నవాళ్ళనే చూశారు పిల్లలు. అలాగే తిమోతి కూడా పౌలు గారిని పక్కన పెట్టేసి లేకపోతే శీలను పక్కన పెట్టేసి తను ముందుకు వచ్చేసి ఎప్పుడు ప్రసంగాలు చెయ్యలేదు పిల్లలు, తను జస్ట్ నేర్చుకుంటూ ఉన్నాడు. అంటే చాలా మంది విషయాల్లో మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళని చూసి కొంచెం నెక్స్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు, అంతేగాని వాళ్ళని డామినేట్ చేసేసి చిన్నోళ్ళు మాట్లాడేయటం లేకపోతే వాళ్ళని డామినేట్ చేసేసి నా మాటే వినండి నేనే హైయెస్ట్ లేకపోతే నేనే సూపర్ అని చెప్పి ఎవరు అందరు కదా. అందులో తిమోతి చాలా మర్యాద గలవాడు, చాలా నెమ్మది గలవాడు, చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నవాడు. కాబట్టి అంత చూస్తూ ఉన్నాడు, ఓకే పౌలు గారు ఇలా పరిచర్య చేస్తున్నారు, శీల గారు ఇలా పరిచర్య చేస్తున్నారు, నేను కూడా ఇలా పరిచర్య చేయాలి అని చెప్పి వాళ్ళతో ప్రార్థనలో పాల్గొంటున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు అందరితో పాటు అతను కూడా చిన్నవాడు కదా, యవనస్తుడు కదా, వింటూ ఉన్నాడు. కాబట్టి ఎవరి కాన్సన్ట్రేషన్ తిమోతి మీద అయితే లేదు. ఇక్కడ శీలను కూడా ఎవరు పట్టించుకోలేదు. మెయిన్ ఎవరిని కొట్టాలనుకుంటారు, ఎవరిని బంధించాలనుకుంటున్నారు అని అంటే పౌలు గారిని పిల్లలు. కాబట్టి తిమోతి గురించి అక్కడ ఇంకా మనకి ఏమీ వ్రాయబడలేదు. తిమోతి మామూలుగా ఉన్నాడు, వేరే సహోదరులు అతనికి షెల్టర్ ఇచ్చి ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎందుకు జైల్లో పెట్టలేదు అని అంటే వీళ్ళు చేసినంత బాహటమైన పరిచర్య ఇంకా అతను మొదలు పెట్టలేదు అక్కడ. అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు. కాబట్టి తిమోతి ఇక్కడ కూడా ఇప్పుడు సెకండ్ జర్నీలో పార్ట్ 3లో మరలా మనకి కనిపించాడు. బెరయాలో అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బెరయాలో తిమోతి శీల ఉండిపోయారు, పౌలు మళ్ళా ఏథెన్స్ కి బయలుదేరాడు. చూద్దాం పిల్లలు, మనకి ఇక్కడ ఇన్ని ప్లేసెస్ ఈ రోజు అయినాయి. అంతియోకియా నుంచి మొదలు పెట్టే బయలుదేరారు, దెర్బే నుంచి, అలాగే లుస్త్రాలో మనకి తిమోతి యాడ్ అవటం జరిగింది పౌలు శీలలతోటి, అలాగే త్రోయా, అలాగే ఫిలిప్పి, తెస్సలోనిక. ఇక్కడ నుంచి బెరయా వచ్చారు. బెరయాకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు జరిగిందంతా నేర్చుకున్నాం పిల్లలు. ఇప్పుడు ఏథెన్స్ లో ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. ఏథెన్స్ బెరయాలో పౌలు గారు చేసిన పరిచర్య నిమిత్తం వాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద స్టాట్యూస్ లాగా ఇలా నిర్మించుకోవడం జరిగింది. చర్చెస్ కూడా ఉన్నాయి అక్కడ. వీళ్ళు బెరయా నుంచి పౌలు గారిని పంపించడం ఇక్కడ జరుగుతూ ఉంది. ఓకే, ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు, మీరు తొందరగా వచ్చేయాలి నా దగ్గరికి, శీలా నువ్వు తొందరగా వచ్చేయాలని కూడా చెప్పి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ మన ప్రయాణం ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా ఇలా బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తాం పిల్లలు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఏథెన్స్ లో ఏం జరిగింది మీకు ఇక్కడ, ఇది మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్ లో, మీరు రాసుకుందరు కానీ పేర్లు. అయితే ఇక్కడ ఏథెన్స్కి వచ్చేసరికి చూడండి, విగ్రహారాధన ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. పౌలు గారు ఏథెన్స్కి వచ్చినాక వాక్యాన్ని బోధిస్తూ తిరుగుతూ ఉంటే ఇటేమో శీల తిమోతి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తుంటారు. వాళ్ళు వచ్చే లోపు నేను సువార్త మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఈయన ప్రార్థన పూర్వకంగా సువార్త మొదలు పెడదామని చెప్పి అటు ఇటు చూస్తుంటే ఎటు చూసినా కూడా వాళ్ళకి విగ్రహాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు. చూడండి, ఏదో విగ్రహం పెట్టేసుకోవటం, అక్కడ వాళ్ళు ఏకంగా సాష్టాంగ పడిపోయి నమస్కారాలు పెడుతూ పూజలు చేస్తూ ఏమేమో వాటికి బలి అర్పిస్తూ అలా ఉన్నారు పిల్లలు. అది చాలా బాధ అనిపించింది పౌలుకి. అయితే పౌలు, అయ్యో ఏంటిది, వీళ్ళందరూ చేసేది చాలా తప్పు, వీళ్ళు నిజదేవుణ్ణి ఆరాధించకుండా ఏదో తెలియని దేవుని గురించి ఆరాధిస్తా ఉన్నారు, అసలు వీళ్ళ దేవుళ్ళకి పేర్లే లేవు, తెలియబడని దేవుడు, ఏంటి అసలు ఇది అని చెప్పి వాళ్ళందరితో కూడా చాలా ఆర్గ్యూ చేసేవాళ్ళు పిల్లలు. ఎక్కువ దేవుడు ఎలాగా ఆరోహణమై ఎలాగా చనిపోయి మూడో రోజులు లేచాడు అనే విషయాన్ని వాళ్ళకి
చెప్తా ఉన్నారు పిల్లలు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్ల. నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఏథెన్స్ కి వచ్చినప్పుడు ఎక్కువ విగ్రహారాధన చూసి పౌలుకి చాలా చాలా బాధ అయిపోయింది. ఏంటి అసలు మీరు చేత్తో చేసుకున్న వాటిని మీరు ఎలా పూజించేస్తున్నారు? మనం చేత్తో చేసేసుకుంటే దేవుడు అయిపోతాడా? అది కాదు కదా అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పడానికి చాలా చాలా ఆర్గ్యూ చేయటం మొదలు పెట్టాడు పిల్లలు. అసలు చాలా మందికి ఎలాగోలాగా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి భూమి ఆకాశాలను ఎవరు సృజించారో చెప్పేవాడు. అసలు క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడు? నీ కోసం నా కోసం చనిపోయాడు ఆయన. నువ్వు నేను చేస్తున్న తప్పులు నీకు ఇవన్నీ కూడా తప్పులే, మీరు విగ్రహారాధన చేయటం కూడా తప్పే అని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా నచ్చ చెప్తూ ఉంటే కొంతమంది ప్రముఖులకు కూడా అర్థమయ్యింది, ఓ మేము చేసేది తప్ప, ఓహో ఇవన్నీ మనం చేసుకున్నవే కదా, మనం చేసుకున్న వాటికే మనం నమస్కారాలు పెడుతున్నామా, మనం పూజ చేస్తున్నామా, ఇదంతా కూడా వ్యర్థం కదా అనేది కొంతమందికి అర్థమైంది పిల్లలు ఏథెన్స్ లో. అయితే ఇంకా ఏథెన్స్ అంతా కూడా తిరిగి చెప్పాలని చెప్పి చాలా ప్రయాసపడుతున్నారు. చాలా చాలా ప్రయాసపడుతూ పౌలు మొత్తం తిరుగుతున్నప్పుడు కొంతమంది అయితే అంగీకరించారు, మరి కొంతమంది అయితే మళ్ళీ ఎదురు తిరగటం మొదలు పెట్టారు పిల్లలు. ఆ మాకు నచ్చినప్పుడు వస్తాంలే, లేకపోతే ఇంకేదో చేస్తాంలే, లేకపోతే ఇంకోసారి వింటాంలే అని కొంతమంది అంటూ ఉన్నారు పిల్లలు. అలా చాలా మందితో కూడా ఆర్గ్యూ చేస్తూ చేస్తూ అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే అక్కడ కూడా కొంచెం వ్యతిరేకత కనిపించింది పిల్లలు. అలాగే ఇంకా ఏథెన్స్ లో తను చాలా కాలం ఉన్నారు, ఆ పరిచర్య అంతా చేశారు, విగ్రహాలు పూజించకూడదని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఆ విధంగా పరిచర్య చేస్తూ పౌలు శీల గురించి తిమోతి గురించి ఎదురు చూస్తూ సరే నేను ఇక్కడే ఉండిపోతే ఎలాగా అని చెప్పి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆ వెళ్ళిపోయినప్పుడు కొంతమంది అయ్యో మీరు ఇక్కడ ఉంటే ఇంకా చాలా బాగుంటది, చాలా విషయాలు చెప్తున్నారు మాకు అని అన్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏమో మీరు మరలా కలుద్దాం మనం అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఏథెన్స్ నుంచి వేరే ప్లేస్ కు వెళ్ళాడు. ఆ పేరు ఏంటి అని అంటే కొరింతు. ఆ కొరింతు గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాము. ఆ ఇప్పటికి మనం ఏథెన్స్ లో ఈయన పరిచర్య మొత్తం చేశాడు, భయంకరమైన విగ్రహారాధన. అలాంటి వాళ్ళతో మాట్లాడడం అని అంటే చాలా సాహసం చేయాలి, అలాంటి ధైర్యం పౌలు గారికి మాత్రమే ఉంది. కాబట్టి అంత విగ్రహాలు వాళ్ళు చేసుకున్న విగ్రహాలు వాళ్ళకి దేవుడు అయినప్పుడు ఇతను వెళ్ళిపోయి ఆ దేవుడు కాదు అది మీరు ఎందుకు పూజిస్తున్నారు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు వాళ్ళ చేతులతో చేసుకున్న వాటిని మీ అవన్నీ వేస్ట్ అని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అసలు పౌలును బ్రతకనిస్తారా? కానీ పౌలు గారు చాలా ధైర్యంగా సువార్త చెప్పాడు అక్కడ. కాబట్టి పౌలు గారు అక్కడ చాలా సువార్త చెప్పిన తర్వాత ఇంకో ప్లేస్ కి బయలుదేరటం జరిగింది పిల్లలు. కాబట్టి పౌలు గారు చేసిన ప్రయాణాల్లో మనం సెకండ్ జర్నీలో థర్డ్ పార్ట్ లో మరి ఇంతవరకు నేర్చుకున్నాం పిల్లలు. దేవుడు ఆశీర్వదిస్తే ఫోర్త్ పార్ట్ కూడా మనం చూద్దాం, ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక కంఠద వాక్యాన్ని మీకు ఇవ్వబోతున్నా. 96 దావీదు కీర్తన 5వ వచనం నేను చదువుతాను, నా వెనక మీరు చెప్పండి, మీరు మ్యూట్ లోనే ఉండండి, ఆయన చెప్పండి. 96 దావీదు కీర్తన 5వ వచనం చూద్దాం. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలములను సృజించినవాడు. మరలా చెప్తాను వెనుక చెప్పండి. కీర్తనలు సామ్స్ 96 వర్స్. ఓకే, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఇదే విషయాన్ని ఏథెన్స్ లో పౌలు వాళ్ళందరికీ చాలా చెప్పాడు. మనం నిర్మించుకోవటం కాదు దేవుణ్ణి, దేవుడు అసలు ఇదంతా కూడా దేవుడు సృజించాడు, ఆయన మనం పూజించాలి, ఆయన మనం ఆరాధించాలి, ఇదంతా కూడా వ్యర్థం అనేది ఏథెన్స్ లో పౌలు చెప్పటం జరిగింది పిల్లలు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పిల్లలంతా కళ్ళు మూసుకోవాలి, సగం సగం చూడకూడదు, ఫేస్బుక్ లైవ్ అవుతుంది. ఓకే అమ్మా.
ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ కృపలో నాయన ఈ సాయంకాలం సమయంలో తండ్రి పౌలు గారి గురించి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఆయన తిరిగిన ప్రతి ప్లేస్ లో ఎంత గొప్ప సువార్త అందించి ఉన్నారో ప్రభా, మరి అదంతా కూడా మేము విని ఉన్నాం తండ్రి. అందుకు నీకు వందనాలు. మేము కూడా మీ చిత్తం అయితే గొప్ప సువార్థికులముగా కాగలగటానికి, గొప్ప మిషనరీస్ గా మేము అనేక చోట్ల సువార్త చెప్పడానికి మీరు వాడుకోనమని అడుగుచున్నాము నాయన. ఈ రోజు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు సిద్ధపరుస్తున్నారు నాయన. ఏ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా తండ్రి మీరే తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి, సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే చిన్న బిడ్డలందరిని బట్టి, వారి కుటుంబాలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అలాగే తండ్రి, మేమందరము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి మీరు మా అందరికి మీరు గొప్ప గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు, మంచి ఆరోగ్యాలు నెమ్మది ఇస్తున్నారు ప్రభు. అందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మరి కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి ప్రత్యేక వందనాలు ప్రభు. నాయన, మీరు ఇచ్చిన చిన్న ఆలోచన తండ్రి, ఈ రోజు ఈ విధంగా మహావృక్షం కాగలగటానికి తండ్రి, అనేక దేశాల నుంచి ప్రభు ఈ సువార్త వినగలగటానికి అనేక మందిని మీరు సిద్ధపరిచి ఉన్న నీ గొప్ప ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే అన్నను, అన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అలాగే నన్ను ఇంకెవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే మేరీని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు ఇంకను సంపూర్ణ స్వస్థతనిమ్మని అడుగుచున్నాం తండ్రి. ఎవరైనా మాకు తెలియక బిడ్డలు చెప్పుకోలేక ఉన్నట్లయితే తండ్రి, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించండి తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభు, మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మేము మరలా తిరిగి కలుసుకునే పర్యంతము నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల అందరిపైన మెండుగా దయచేయమని అడుగుచు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటే యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మానదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తెగ కీడు నుండి తప్పించుము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatthandi yaka prema, mana rakshakudani yesu kristi yaka adbhutamana krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులందరికీ, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ప్రైజ్ అమ్మా, వందనాలమ్మా, అమ్మా ప్రైజ్ ఆడమ్మా, అమ్మా ప్రైజ్ ఆడమ్మా. Okay, Lulu, thanks for joining me, bye.